हाय फ्रेंड्स ఎలా ఉన్నారు వెల్కమ్ టు మెడిసిన్ తెలుగులో యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనము రివ్యూ చేయబోతున్న సిరప్ వచ్చేసి క్రిమాఫిన్ ప్లస్ సిరప్ దీనిని అబోట్ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది దీని ప్రైస్ వచ్చేసి 270 రూపాయలు 225 ml ఉంటుంది దీంట్లో ఉన్న ఇంగ్రీడియన్స్ లైక్ కంపోజిషన్ చూసుకున్నట్లయితే సోడియం పికోసల్ఫేట్ 3.33 మిల్లీగ్రామ్స్ లిక్విడ్ పారాఫిన్ 1.25 ml మిల్క్ ఆఫ్ మెగ్నీషియా ఇవి దీంట్లో ఉన్న కంపోజిషన్ ఈ వీడియోలో మీరు దీని యొక్క ఉపయోగాలు సైడ్ ఎఫెక్ట్స్ ఎలా పనిచేస్తుంది ఇవన్నీ తెలుసుకుంటారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మా మెడిసిన్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నేను మిమ్మల్ని చేసేది ఒక లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాత్రమే ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ క్రిమాఫిన్ ప్లస్ సిరప్ యొక్క ఉపయోగాలు చూసుకున్నట్లయితే ఇది మెయిన్గా కాన్స్టిపేషన్కి యూజ్ చేస్తుంటారు అంటే ఎవరైతే మలబద్ధకం సమస్యతో బాధపడుతుంటారో వాళ్ళు యూజ్ చేస్తారు ఇది దీని యొక్క మెయిన్ యూస్ ఈ సిరప్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ చూసుకున్నట్లయితే ఇవి అందరిలోనూ ఉండవు కొందరిలో ఓవర్ డోస్ అవ్వడం వల్ల లేదా బాడీకి సెట్ అవ్వకపోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి వాటి యొక్క సింప్టమ్స్ చూసుకున్నట్లయితే కళ్ళు తిరిగినట్టు ఉండడం డయేరియా అవ్వడం మరియు పొత్తు కడుపు నొప్పిగా ఉండడం ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ ఒక సింప్టమ్స్ వీటితో కానీ మీరు బాధపడుతున్నట్లయితే ఖచ్చితంగా మీరు డాక్టర్ గారిని సంప్రదించవలసి ఉంటుంది ఇప్పుడు మనము ఈ క్రిమాఫిన్ ప్లస్ సిరప్ అనేది ఎలా పనిచేస్తుందో చూద్దాం ముందుగా దీంట్లో ఉన్న కంపోజిషన్ చూసుకున్నట్లయితే సోడియం పికోసల్ఫేట్ ఇది ఏం చేస్తుందంటే ఇది ఒక స్టిమ్యులెంట్ లాక్సేటివ్గా పనిచేసి పెరిస్టాల్సిస్ మూమెంట్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది మీరు ఇమేజ్లో చూడొచ్చు పెరిస్టాల్సిస్ మూమెంట్ అంటే పేగులు అనేటివి బాగా కదిలి దాంట్లో ఉన్న మోషన్ అనేది బయటికి రావడానికి హెల్ప్ అవుతుంది ఇలా ఈ సోడియం పికోసల్ఫేట్ అనేది పనిచేస్తుంది ఇంకో కంపోజిషన్ చూసుకున్నట్లయితే లిక్విడ్ పారాఫిన్ ఈ లిక్విడ్ పారాఫిన్ ఏంటంటే లూబ్రికెంట్ లాక్సేటివ్ అదేం లేదండి పేగులలో వాటర్ లేకపోవడం వల్ల మన మోషన్ అనేది హార్డ్గా అయిపోతుంది సో ఈ లిక్విడ్ పారాఫిన్ అనేది పేగుల్లోకి వాటర్ని తెచ్చి ఫ్యాట్ మరియు వాటర్ని లోపలికి తెచ్చి మీరు ఇమేజ్లో చూసినట్లు మోషన్ బయటకు వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది ఇంకొక ఇంగ్రీడియంట్ మిల్క్ ఆఫ్ మెగ్నీషియా ఇది ఆస్మోటిక్ లాక్సేటివ్గా పనిచేస్తుంది ఇది కూడా సేమ్ లిక్విడ్ పారాఫిన్ లాగే ఇంటెస్టైన్ లోపలికి ఆస్మోసిస్ ద్వారా వాటర్ని లోపలికి తెచ్చి మోషన్ అనేది ఫ్రీగా అవ్వడానికి హెల్ప్ అవుతుంది ఇలా ఈ క్రిమాఫిన్ ప్లస్ సిరప్ పనిచేస్తుంది ఇప్పుడు మనము ఈ క్రిమాఫిన్ ప్లస్ సిరప్ అనేది ఎలా వాడాలో చూద్దాం జనరల్గా అయితే పెద్దవాళ్ళు 16 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసున్న వారు వాడుకోవచ్చు 5 to 10 ml నిద్రపోయే ముందు ఆహారం తిన్న తర్వాత రోజుకు ఒకసారి వాడవలసి ఉంటుంది లేదా డాక్టర్ గారు సజెస్ట్ చేసినట్టు కూడా వాడచ్చు జనరల్గా ఫస్ట్ 5 ml వాడాలి ఫస్ట్ రోజు మోషన్ ఫ్రీగా అయినట్లయితే ఆ 5 ml కంటిన్యూ చేయొచ్చు ఒకవేళ మోషన్ రాకపోతే 8 ml ట్రై చేయాలి అలా కరెక్ట్గా డోస్ అనేది ఒక్కొక్కరికి ఒక విధంలాగా సెట్ అవుతుంది ఇది ఫ్రెండ్స్ ఈ క్రిమాఫిన్ ప్లస్ సిరప్ యొక్క ఉపయోగాలు ఇవన్నీ తెలుసుకున్నారు కదా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మన మెడిసిన్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీకు ఏ మెడిసిన్ గురించి రివ్యూ కావాలంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఖచ్చితంగా రివ్యూ అనేది చేస్తాను థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో